ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఢిల్లీకి వెళ్లారు పవన్ కళ్యాణ్. 6:30 కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఏపీలో పరిస్థితులు అమిత్ షాకు పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎప్పుడు ప్రత్యేకించి కలవలేదు. సో మన హర్యానాలో కలిసినప్పుడు అనుకుని వచ్చి కలిసి మీటింగ్ చేస్తాం. గుడ్ విషెస్ చెప్పాను. ప్రత్యేకించి తెలియదు కానీ బట్ ఆల్వేస్ ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ పొజిషన్ అంటే ఏ బాధ్యత తీసుకున్నా దాన్ని బాధ్యతకుంటాం. ఇది ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి అది మరింత బాధ్యత కావాలి అనుకుంటున్నాను. అలయన్స్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎప్పుడు ప్రత్యేకించి కలవలేదు. సో మన హర్యానాలో కలిసినప్పుడు అనుకుని వచ్చి కలిసి మీటింగ్ చేస్తాం. గుడ్ విషెస్ చెప్పాను. ప్రత్యేకించి తెలియదు కానీ బట్ ఆల్వేస్ ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ పొజిషన్ అంటే ఏ బాధ్యత తీసుకున్నా దాన్ని బాధ్యతకుంటాం. ఇది ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి అది మరింత బాధ్యత కావాలి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా ఢిల్లీకి వెళ్లారు పవన్ కళ్యాణ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో 6:30 భేటీ కానున్నారు. ఏపీలో పరిస్థితులు అమిత్ షాకు పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. అలయన్స్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎప్పుడు ప్రత్యేకించి కలవలేదు. సో మన హర్యానాలో కలిసినప్పుడు అనుకుని వచ్చి కలిసి మీటింగ్ చేస్తాం. గుడ్ విషెస్ చెప్పాను. ప్రత్యేకించి తెలియదు కానీ బట్ ఆల్వేస్ ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ పొజిషన్ అంటే ఏ బాధ్యత తీసుకున్నా దాన్ని బాధ్యతకుంటాం. ఇది ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి అది మరింత బాధ్యత కావాలి.